అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మనకున్న 6TV రైతన్న యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ జాదవ్. ఈరోజు 15వ తారీఖు 3వ నెల 2024 ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల మిర్చి ధరలు ఈరోజు నిన్న కన్నా ఈరోజు పెరిగిందా తగ్గిందని చూసినట్లయితే మార్కెట్ సేమ్ అని చెప్పొచ్చు, నిలకడగా ఉంది. సో నిన్న ఎలా కొనుగోలు అయినాయో ఈరోజు కూడా మార్కెట్లో అంతే ధర ఉందని చెప్పొచ్చు. అయితే హైయెస్ట్ ఎంత, కొనుగోలు ఎలా ఉన్నాయి, బెస్ట్ క్వాలిటీ అని చూద్దాం. ఈరోజు ముందుగా మీరు చూసినట్లయితే చూసే ముందు దగ్గర మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని రైతన్నలు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నోటిఫికేషన్గా వస్తుంది, మీరు రెగ్యులర్గా వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ పంటలకు సంబంధించిన సమాచారం కూడా చాలామంది అవి ఏ సీడ్ తీసుకోవాలి, ఎలాంటి సీడ్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. సో మీకు నచ్చిన సీడు మీ ప్రాంతంలో మీ సరికిలో పండిన వాటిని సాగు చేయండి. యూట్యూబ్లో చూసిన వాటిని ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా మీరు చూసిన తర్వాత మాత్రమే, దాని గురించి సర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఆ సీడ్ని మీరు తీసుకొని సాగు చేయండి. సో ఎక్కువ దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలామంది రైతులు కూడా నకిలీ సీడ్లు, అదేవిధంగా కొన్ని ఏరియాలో పండే వాటిని తీసుకుంటున్నారు, కొన్ని ఏరియాలో అవి పండకపోవడం, దిగుబడి రాకపోవడం, చాలా ఇటువంటి సమస్య ఎదురవుతుంది. సో రైతులు గమనించాలి. సో ఈరోజు ముందుగా కాటన్ రేట్ చూసినట్లయితే వరంగల్ మార్కెట్లో పత్తి 7,350 రూపాయలు ఈరోజు జెండాపాట. వరంగల్ మార్కెట్లో పత్తి కొనుగోలు చేయడం జరిగింది, కొనుగోలు మాత్రం బాగానే ఉందని చెప్పొచ్చు. 7,000 నుండి 7,300 రూపాయలు క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ కూడా బాగానే ఉంది. సో కొనుగోలు మాత్రం 6,000 నుంచి 6,500, 7,000, 7,300 ఈ లోపల అయితే మార్కెట్లో పత్తి కొనుగోలు అవుతున్నాయి. సో రైతులు గమనించాలి. మొక్కలు వచ్చేసి 2,000 నుండి 2,100 రూపాయలు ఈ లోపల మార్కెట్లో మొక్కజొన్నలు క్వాలిటీ బాగున్నట్లయితే కొనుగోలు అవుతున్నాయి. తేజ మిర్చి ఈరోజు మీరు ఆల్రెడీ లైవ్ కూడా చూడడం జరిగింది, జెండాపాట చూసినట్లయితే 20,000 రూపాయలు జెండాపాట, కానీ బెస్ట్ సూపర్ క్వాలిటీ ఉన్న వాటికి కొనుగోలు మాత్రం 16,000 నుంచి 17,000, 17,500 రూపాయలు, 18,000, 19,000, 20,000 లోపు అయితే క్వాలిటీ బాగున్న వాటికి ఫస్ట్ క్వాలిటీ, అదేవిధంగా సెకండ్ క్వాలిటీ ఉన్నా కూడా, థర్డ్ క్వాలిటీ ఉన్నా కూడా కాయ సైజ్ బాగుండి, కలర్ బాగున్నట్లయితే డిమాండ్ ఉంది. 16,000 నుంచి 20,000 లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి. సూపర్ క్వాలిటీ ఉన్నట్లయితే క్వాలిటీ బాగున్న వాటికి, డ్రై సర్క్ ఉన్న వాటికి, మీడియం లో క్వాలిటీ ఉన్నట్లయితే 13,000 నుంచి 16,000 లోపు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి తేజ మిర్చి. తాలు చూసినట్లయితే 7,500 నుంచి 9,000 లోపు అయితే మార్కెట్లో తాలు మిర్చి ఫటికి కొనుగోలు అవుతున్నాయి, రైతులు గమనించగలరు. సో మొత్తానికి నిన్నటి మార్కెటే ఈరోజు కూడా సేమ్ అలాగనే కొనుగోలు అవుతున్నాయి, రైతులు గమనించాలి. అదేవిధంగా 3-4-1 క్వాలిటీ ఈరోజు జెండాపాట వచ్చేసి 17,000 రూపాయలు హైయెస్ట్ ఈరోజు, కొనుగోలు మాత్రం సూపర్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి 15,000 నుంచి 17,000 రూపాయలు లోపు అయితే ఈరోజు మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి కొనుగోలు అయినాయి. కానీ కొనుగోలు మాత్రం 12,000 నుంచి కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి, 12,000, 12,500, 13,000 ఈ లోపల కూడా మార్కెట్లో ఎక్కువగా 3-4-1 క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి, రైతులు గమనించగలరు. సో మీడియం లో క్వాలిటీ, ఎంత క్వాలిటీ బాగున్నా కూడా 12,000 నుంచి 13,000, 14,000 ఈ లోపల కూడా మార్కెట్లో 3-4-1 క్వాలిటీ కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి. HH100 రకం మార్కెట్లో 10,000 నుంచి 14,500 రూపాయలు ఈ లోపల మార్కెట్లో ఎక్కువగా 100 రకం క్వాలిటీ మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి. క్వాలిటీ బాగున్నట్లయితే, సూపర్ క్వాలిటీ ఉన్నట్లయితే 14,500 నుంచి 17,000 రూపాయలు లోపు అయితే 100 రకం మార్కెట్లో ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది. సో నిన్న కూడా సేమ్ చూడొచ్చు, కొన్ని లాట్లు సూపర్ క్వాలిటీ ఉన్న వాటికి కూడా నిన్న చూపించడం జరిగింది. సో అవి 16,000, 17,000 లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అయినాయి. ఈరోజు దీపిక రకం చూసినట్లయితే ఇది కూడా దీపిక రకం క్వాలిటీ కూడా 10,000 నుంచి 12,000 రూపాయలు, 13,000 రూపాయలు సూపర్ క్వాలిటీ ఉన్నట్లయితే 16,000 లోపు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి. సో 10,000 నుంచి మొదలు పెడితే 16,000 లోపు అయితే దీపిక మిర్చి మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి. సో ఎంత క్వాలిటీ వచ్చినా కూడా మార్కెట్లో రేట్ కూడా తక్కువగానే ఉంది. 5531 మార్కెట్లో 10,000 నుంచి 12,000 కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి, క్వాలిటీ బాగున్నట్లయితే 12,000 నుంచి 13,000 రూపాయలు ఎక్కువగా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి. ఇవి కొంచెం సూకా డ్రై క్వాలిటీ ఉన్న వాటికి. 5 క్వాలిటీ చూసినట్లయితే 10,000 నుంచి 12,000, 12,000 నుంచి 15,000 రూపాయలు బెస్ట్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అని చెప్పొచ్చు, 10,000 నుంచి 18,000 లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి. 1048 రకం కూడా మార్కెట్లో 10,000 నుంచి 17,000 లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి, మార్కెట్లో క్వాలిటీ బట్టి. డిడి మిర్చి కూడా మార్కెట్లో 12,000, 13,000, 14,000 ఈ లోపల కూడా కొనుగోలు అవుతున్నాయి, సూపర్ క్వాలిటీ ఉన్నట్లయితే 18,000 లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి. సో స్టడీ మార్కెట్ అని చెప్పొచ్చు, నిన్న మార్కెట్లో ఏ విధంగా కొనుగోలు అయినాయో ఈరోజు కూడా ధర అంతే ఉంది, పెరగలేదు. సో రైతులు గమనించాలి. సూపర్ 10 క్వాలిటీ 10,000 నుంచి 12,000, మీడియం బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే 13,000 నుంచి 18,000 లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి. 6-3 రకం క్వాలిటీ చూసినట్లయితే 11,000, 12,000, 13,000 లోపు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి. సో మొత్తానికి ఓవరాల్గా అన్ని మార్కెట్ ఈ అన్ని చూసినట్లయితే మీరు ఏ మార్కెట్లో చూసినా కూడా లావు రకానికి 12,000 నుంచి 18,000 లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి. తేజ రకాలు మాత్రమే కొంతవరకు స్పీడ్ అని చెప్పొచ్చు, అవి కూడా మార్కెట్లో
క్వాలిటీ సూపర్ క్వాలిటీ క్వాలిటీ బాగున్న వాటికి, మొదటి కోత క్వాలిటీకి ఉన్న వాటికి అదే డిమాండ్ ఉంది. సెకండ్ థర్డ్ కటింగ్ ఉన్న వాటికి మార్కెట్లో 10 నుంచి 12 వేలు 13 వేల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి లవ్ రకాలు. తేజ క్వాలిటీ కూడా 15 నుంచి 16 17 ఎక్కువగా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి తేజ క్వాలిటీ. ఓవరాల్గా 341 క్వాలిటీ కూడా లావు రకాలకు అన్నిటికీ 18 వేల లోపే ఎక్కువ నడుస్తున్నాయని చెప్పవచ్చు. మొత్తంగా మీరు మార్కెట్ చూసినట్లయితే, మొత్తం గమనించినట్లయితే ఈ 2 రోజుల నుంచి కానీ, ఈ మార్చి 1 నుంచి ఇప్పటి వరకు మీరు మార్కెట్ గమనించినట్లయితే ఈసారి మార్కెట్లో రేటు డౌన్ అని చెప్పవచ్చు. మార్చి నెల రాగానే మిర్చి చాలా వరకు డౌన్ అయిపోయింది. జనవరి ఫిబ్రవరి ఆ టైంలో మిర్చికి డిమాండ్ బాగుంది, దేశీ రకం కానీ టమాటో మిర్చి కానీ అన్ని వాటికి డిమాండ్ ఉంది. సో ఎప్పుడు మార్కెట్లో లోకల్ మిర్చి మొదలైన వెంటనే అన్ని క్వాలిటీలకు డిమాండ్ తగ్గిందని చెప్పొచ్చు. అదేవిధంగా లావులు సరుకు కూడా బాగా వస్తుంది. ఈరోజు మార్కెట్లో సరుకు తగ్గిందని చెప్పొచ్చు. 30,000 నుండి 35,000 బ్యాగ్స్ మాత్రమే ఈరోజు రావడం జరిగింది. నిన్న హెవీగా రావడం జరిగింది, చాలా వరకు కాంటలు కాకపోవడం, అంటే రైతులు గిట్టుబాటు రాకపోవడం అలాగే ఉంచి ఈరోజు కూడా చాలామంది రైతులు కూడా అమ్ముకోవడం జరుగుతుంది కాబట్టి. సో ఎందుకంటే చాలామంది రైతులు కూడా బెస్ట్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉన్న వాటికి, ఎక్కువగా డిలక్స్ క్వాలిటీ ఉన్న వాటికి మార్కెట్లో ధర గిట్టుబాటు కాకపోవడం, రైతులు కూడా ఏసీ హోల్సేల్లో దాచుకోవడం జరుగుతుంది. సో మీడియం బెస్ట్ క్వాలిటీ కూడా మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి మార్కెట్లో చెప్పవచ్చు. అదేవిధంగా డ్రై సరుకు కొంతవరకు రైతన్నలు పదని ఎక్కువ వేస్తున్నారు, తేమ ఎక్కువడం వల్ల అవి మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడం, అదేవిధంగా మీరు ఏసీలో దాచుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి డ్రై సరుకు తీసుకొచ్చినట్లయితే మార్కెట్లో మీకు గిట్టుబాటు ధర కనుక మీకు రానట్లయితే, ఆ మీ దగ్గర ఉన్న క్వాలిటీకి సరైన ధర పడకపోయినప్పుడు మీరు ఏసీలో దాచుకోవడానికి హోల్సేల్లో దాచుకోవడానికి అవకాశం ఉంటుంది, రైతులు గమనించాలి. సో నా నెంబర్ చూసినట్లయితే మీరు ఏదైనా సమాచారం అడగాలనుకున్నా 8978020219 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, ఇబ్బంది ఉన్నట్లయితే ఫోన్ చేయవచ్చు. సో ఎక్కువగా ఫోన్ కాల్ వస్తున్నాయి కాబట్టి ఫోన్ అనేది అటెండ్ చేయలేకపోతున్నాను. వాట్సాప్లో వస్తున్న ప్రతి ఒక్క మెసేజ్ అయితే నేను రిప్లై తీస్తున్నాను. రోజుకు 500 నుంచి 600 మంది వరకు అయితే, 500 నుంచి 600 నెంబర్ వరకు అయితే 500 నుంచి 600 మంది రోజు రెగ్యులర్ మనకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ప్రత్యర్థి కూడా రిప్లై చేయడానికి అవకాశం ఉంది, ప్రతి రైతుకు కూడా నేను రిప్లై అయితే ఇస్తున్నాను. సో ఫోన్ అటెండ్ చేస్తున్నాను, కొంతమందికి అటెండ్ చేయకపోయినట్లయితే సో వేరే విధంగా భావించకండి. ఎందుకంటే ఒకటే నెంబర్ కాబట్టి టైం సరిపోకపోవడం, మనకు వీడియో తీసుకోవాలి, అదేవిధంగా అప్లోడ్ చేయాలి, మార్కెట్లో రైతులను కలవాలి కాబట్టి కొద్దిగా టైం అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మిస్ కాల్ చూసి మళ్ళా కాల్ బ్యాక్ అయితే చేస్తున్నాను. సో రైతులు గమనించాలి. సో ఇది ఈరోజు సమాచారం. ఇద్దరు మర్చిపోయినట్లయితే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.